ఇంకా 16 ఏళ్ళు కూడా నిండని వయసులో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది ఆవికా గౌర్. మొదటి సినిమా ఉయ్యాలా జంపాలా బాగా ఆడటంతో అమ్మడికి మంచి ఆఫర్లే వచ్చాయి. కానీ హిందీ సీరియల్స్ లో కూడా నటించే అవికా ఇటు సినిమాలు అటు సీరియళ్లు చాలా కష్టంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ తోనే చేసిన సినిమా చూపిస్తా మావా కూడా బంపర్ హిట్ నిలిచింది. అయినా ఎందుకో ఆవిక అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అలాగని సీరియల్స్ ప్రపంచంలో ఆవిక డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. తెలుగు సినిమాలు కూడా 1.5 డజన్ దాకా చేసింది. అయితే ఈ కెరియర్ బరువుగా ఫీల్ అవుతోందంట ఆవిక. 19 ఏళ్ల ప్రాయంలో ఉన్న ఆవికకి ఒంటరిగా ఉండటం, షూటింగ్ కోసం అటు ఇటు తిరగడం, డబ్బు విషయాలు, ఇంట్లో తల్లిదండ్రులతో ఇష్యూస్, ఇవన్నీ పెద్ద తలనొప్పిలా అనిపిస్తున్నాయట. అందుకే ఈ టీనేజ్ లేడీ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది కొంతకాలం విశ్రాంతి తీసుకుని మళ్ళీ కెరియర్ని మొదలు పెట్టడమా లేక పూర్తిగా సినిమాల నుంచి తప్పుకోవడమా అనేది తెలియదు. అలాగే కేవలం షూటింగ్ ఒత్తిడి వల్లే ఆవిక ఇండస్ట్రీ మీద విరక్తి పుట్టిందా లేక ఏదైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా అనే విషయం కూడా బయటకు తెలియదు. చూద్దాం ఆవిక భవిష్యత్ ఆలోచనలేంటో, మనసు మార్చుకుంటుందో లేక నాకొద్దు ఈ సినిమాలంటూ గ్లామర్ ప్రపంచాన్ని గుడ్ బై చెప్పేస్తుందో, వెయిట్ చేయాల్సిందే అని ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటున్నారు.